సంతానం లేని దంపతులకు శుభవార్త. తక్కువ ఇంజెక్షన్లతో తక్కువ ఖర్చుతో ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్ ని మీకు అందిస్తుంది. కాల్ 9015245245. కొద్దిసేపటి క్రితమే R5 జోన్ కి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. R5 జోన్ లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. R5 జోన్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. R5 జోన్ లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే హైకోర్టు తీర్పుకు కట్టుబడే ఉండాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. R5 జోన్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. R5 జోన్ లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే హైకోర్టు తుది తీర్పున కట్టుబడే ఉండాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఎలా సాగాయి వాదనలు దీనికి సంబంధించి? ఎస్ ఉదయశ్రీ, ఏదైతే R5 జోన్ అమరావతి R5 జోన్ లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయింపుపైన ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కేసు విచారణ జరిగింది. ప్రధానంగా ఇప్పటికే ఈ కేసుపైన అటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చారు. అయితే మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ అమరావతి రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏదైతే ఎలక్ట్రానిక్ సిటీ కావచ్చు, లేదంటే గతంలో సిఆర్డిఏ చట్టాలకు కావచ్చు, దీనన్నిటికీ కూడా విరుద్ధంగా పేదలకు అంటే ఇతర ప్రాంతాల వారికి సిఆర్డిఏ జోన్లో అంటే R5 జోన్లో ఏ విధంగా ఇళ్ల స్థలాలు కేటాయిస్తారు, ఇది సరైంది కాదు అంటూ ఏదైతే రైతుల తరపున వాదించినటువంటి న్యాయవాదులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రధానంగా ఏదైతే సిఆర్డిఏ చట్టాలు వీటన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తూ జీవోలు జారీ చేశారు. అయితే ఏదైతే ఆర్థిక వృద్ధి కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి గతంలో చెప్పినటువంటి విధానంగా వాటన్నిటినీ కూడా ప్రభుత్వం ఫాలో కాకుండా మధ్యంతర ఉత్తర్వులను బేచ్ చేసుకొని వెంటనే ఇళ్ల స్థలాల కేటాయింపు అనేది కొనసాగుతుంది. కానీ పూర్తి స్థాయి ఉత్తర్వులు రాకుండానే ఇదంతా కూడా కొనసాగిస్తున్నారు. దీనివల్ల ఏదైతే ఇప్పటి వరకు ఈ ప్రత్యేకమైనటువంటి R5 జోన్ అభివృద్ధి అనేది ఆటంకంగా మారుతుంది అంటూ కూడా అటు రైతుల తరపు న్యాయవాదులు వాదించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఏదైతే ప్రభుత్వం తరపున కూడా ప్రత్యేకంగా వాదనలు వినిపించారు. ఇప్పటి వరకు అంటే అటు అమరావతి రాజధాని అభివృద్ధిలో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నాము, అంతేకాదు 33,000 ఎకరాలను ఏ విధంగానైతే ల్యాండ్ పూల్ చేశామో దాంట్లో 5%లో మాత్రమే పేద ప్రజలకు ఇప్పటి వరకు అంటే ఇళ్ల స్థలాలు
కేటాయింపు కోసం మాస్టర్ ప్లాన్ చేశాము వాళ్ళకు కేటాయింపులు జరుగుతున్నాయి దీనివల్ల ఏదైతే సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ఉందో ఎక్కడా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేవంటూ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు కానీ అక్కడ ఉన్నటువంటి పంచాయతీలు కావొచ్చు అక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున సిఆర్డీఏ చట్టానికి వ్యతిరేకంగా ఏదైతే అందులో మార్పులకు వ్యతిరేకంగా కూడా తీర్మానం చేసి పంపారు అయినప్పటికీ ప్రభుత్వం వినిపించుకోలేదంటూ రైతుల తరపున వాదనలు వినిపించారు సో ఫైనల్ గా ఇరువైపుల వాదనలు విన్నటువంటి ఏదైతే జోసెఫ్ ధర్మాసనం ప్రత్యేకంగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వీటన్నిటిని కొనసాగిస్తూనే అంటే హైకోర్టులో ప్రస్తుతం కేసు కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో సమ్మర్ వెకేషన్ తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి తుది తీర్పు కూడా హైకోర్టు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి సో హైకోర్టు ఇచ్చేటటువంటి తుది తీర్పుకు ఇరు వర్గాలు అంటే ఏదైతే అటు రైతులు కావచ్చు లేదంటే ప్రభుత్వం ఇద్దరూ కూడా కట్టుబడి ఉండాల్సి ఉంటుంది అని చెప్పి స్పష్టం చేశారు సో మొత్తానికి ఈ రోజు సుదీర్ఘంగా సాగినటువంటి వాదనల సందర్భంగా ఆర్5 జోన్కు సంబంధించి ఒకవైపు అంటే ప్రభుత్వానికి కావచ్చు రైతులకు కావచ్చు ఇద్దరికి కూడా ఏదైతే హైకోర్టు ఇచ్చేటటువంటి తుది తీర్పును బేస్ చేసుకొని మసలుకోవాల్సి ఉంటుంది సో తుది తీర్పు అనేది ఫైనల్ అవుతుంది తుది తీర్పు కనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే ఇప్పటి వరకు ఇచ్చినటువంటి పట్టాలన్నీ కూడా వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది లేదంటే హైకోర్టు ఇచ్చే తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే ఏ విధంగానైతే ఇప్పటి వరకు పట్టాల పంపిణీ జరుగుతుందో వాటిని కంటిన్యూ చేసుకోవచ్చు అంతేకాదు రైతులు సైతం తమ ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఉండదు అన్నట్లుగానే సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టమైనటువంటి ఆదేశాలను జారీ చేసింది ఉదయశ్రీ రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు